మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నా. ఈనాటి కార్యక్రమం పిచ్చేసిన మండల కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మరియు వివిధ గ్రామాల నుంచి పిచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ మరియు జొమాటో పాత్రికేయ మిత్రులందరికీ మరియు పోలీస్ శాఖ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నంచెల గేట్లో ధర్నా చేయడం ఏంటంటే ఈరోజు నంచెల గేట్ ధర్నా కార్యక్రమం ఏంటనగా ఇంచుమించు 2 నెలలు అవుతుంది మనం పండించిన ఏమంటే వరి ధాన్యం అమ్మి ఇప్పటి వరకు రైతుల ఖాతాలో డబ్బులు పడడం లేదు. కాబట్టి ఈరోజు మన మండల్ గండీడి మండల్ అండ్ మహమ్మదాబాద్ మండల్ 2 ఉమ్మడి మండలాలు కలిపి నంచెల గేట్లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వ్యవసాయ రైతులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు డిసిసి అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన డిసిసి వైస్ ప్రెసిడెంట్ చీఫ్ గెస్ట్ గా మన సంతం విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి చేసినటువంటి అతిథులు మన ముఖ్యులందరూ మన ఉమ్మడి గండీడి మండల లీగల్ సెల్ అధ్యక్షులు పుల్లారెడ్డి గారు, మన ఉమ్మడి గండీడి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి గారు, పుల్లారెడ్డి గారు, మన పగడాల్ సీనియర్ నాయకుడు మన్నెపరెడ్డి అన్న గారు, మన కొమరడిపల్లి ప్రభాకర్ రెడ్డి గారు, మండల్ వైస్ ప్రెసిడెంట్ మన ముకుందం గారు, శంకర్ నాయక్ గారు, మన లక్ష్మీకాంత్ గారు, మన నారాయణ, వివిధ హోదాలో వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ రైతులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒకరి మీద ఒకరు పొంగుకుంటూ ఈయన మీద ఆయన, ఆయన మీద ఈయన అనుకుంటూ ఎక్కుడు తిరిగి రైతులు ఒక దేశానికి రైతే వెన్నెముక అన్న అటువంటి రైతును ఈరోజు వెన్నెముక విరిసే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి మనవి చేసుకుంటూ, వాస్తవానికి ఈరోజు మేము ఓట్లు కొనడంలో జాప్యం, సెంటర్ అయినా కొట్టడానికి స్టేట్ అయినా, స్టేట్ అయినా కొట్టడానికి సెంటర్ అయినా అట్లా ఒక దాదాపు 1 మంత్ అట్లా జాప్యం చేసిండ్రు. దాని తర్వాత కళ్ళల్లో ఒట్లుండి మొలకలు వచ్చి తలిగి తలగంగా లాస్ట్కు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఒత్తిడి మేరకు ఆ రోజు పరిగిలో కూడా మీరు విన్నారు, ఆ రోజు పరిగిలో మీటింగ్ పెట్టినాడే చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏమన్నారంటే ఈరోజు 150 ఎకరాలు కేసీఆర్ ఫామ్ హౌస్ లో వేసిన ఒడ్లు ఎవడైతే కొంటారో మన ఒడ్లు కూడా వాళ్లే కొనాలి, మన పండిన ఒడ్లను తీసుకుపోయి ఆడ పోస్తాము అని చెప్పడంతో ఈరోజు దిగొచ్చి ఈరోజు కేసీఆర్ ఒడ్లు కొని ఈరోజు కొని 1 నెల అవుతుంటే కూడా ఈరోజు వరకు 1 రూపాయి కూడా మరి చెల్లించని పాపన అవుతున్నానంటే, మరి ఈరోజు ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి, మరి ఈరోజు పంటలు వేసడం స్టార్ట్ అయింది, మందు సంచులు కొందామంటే ఈరోజు నిన్నమన్నటి వరకు 1300 ఉన్నది, ఈరోజు 1450 నిన్న ఒక ఆయనకు ఫోన్ చేస్తే ఇంకా కొత్త స్టాక్ వస్తే 1550 అవుతుందన్నా, మీరు ఏమన్నా తొందరగా తీసుకోండి అని చెప్తాను. అంటే ఈ రకంగా రైతులను నాశనం చేసుకుంటూ గడ్డి విరుచుకుంటూ మరి కనీసం మా ఒడ్ల పైసలు మాకేయమంటే కూడా ఆ పైసలు కూడా వేయకుండా ఈరోజు మరి రైతు బంధు అన్నాడు, రైతు బంధు ఎప్పుడు కూడా వచ్చే ఈ నెల పసు వీక్లోనే వచ్చేటివి, ఈ రోజు వరకు రైతు బంధు ఊసేయలేదు, అది మొన్న మరి రేవంత్ రెడ్డి గారు అక్కడ ధర్నా చేస్తే ఇప్పుడు 28 తారీఖు ఇస్తామని చెప్పారు. ఈ రోజు మన జ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది 2,335 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు మరి మరి ఒడ్ల పైసలు ఏదైతే బాకీ ఉన్నారో మరి ఇంత ఈరోజు ఇన్ని పైసలు బాకీ పెట్టి ఇంత